రండి బాబు, రండి రండి రండి. ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది, మనిషే ఇండీసెంట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు. నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబు మీరు, రిక్షా ఎక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగా మీకు? చచ్చా, అందుకు కాదు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాను. ఎవరు ఎందుకు బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. కోరుమావిడి కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఇందులోనా? దీనికి ఇంజన్ లేదుగా. నేను తొక్కుతాను కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా? చ బాగోదు. ఓన్ మీరు తొక్కండి, నేను ఎక్కి కూర్చుంటాను. అది కదయ్యా, నీకు కష్టం కదా. కష్టపడకపోతే కడుపులో నిండుతుందండి, మీరు ఎక్కండి. సరే. యువరాజ్ 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 యువరాజ్. పిలిచారా బాబు? నేను పిలిచింది యువరాజుని. నా పేరు యువరాజే బాబు, మా నాన్న పేరు మహారాజ్ అండి, మా అమ్మ పేరు రాణి మాలినీదేవి అండి. ఉరి, పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఏమైనా పెట్టుకోవాలరా? బిచ్చమతి బిష్టమతి అని పెట్టుకోవాలా? ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారు అన్నమాట. అవును. నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానండి, మా ఆవిడ నన్ను కరు తీసుకుని తెగబాదేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను, అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకుని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకుని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ, తీసుకో. ఇదేంటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు? చిల్లర నేను ఎక్కడతాను. పర్లేదు, ఉంచుకో. ఇదేంటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు? కొంప తీసి దొంగ నోటు కాదు కదా. అయ్యుండదు, కుర్ర డీసెంట్ కనబడుతున్నాడు. నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ యదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగి ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడుందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఎడమాలోకం మర్చిపోయి మా జనానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ, పుట్టిన ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాకపోయినా బాగుండు. ఎవరు తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే, ఎవరింటికి వచ్చావని? సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే, ఆడికేమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో, ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు తెలియదు. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ బుల్లబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ చిట్టబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది, వచ్చింది కదా ఆ సందండి, 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది, అక్కడ ఆక్కు. అది తడికలు చచ్చేది ఇల్లండి. డీటెయిల్స్ చెప్పుకో, కుర్రడు అసలు షార్ప్గా నాకు తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చిద అసలు స్పీడ్ మనిషి. అక్కడ నుంచి ఓ 10 అడుగులు ఎత్తే వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటెలు పోసుకో. పోసుకున్నావు కదా, కుటెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టికడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగ నేను ఎవరి శాతం కాదు, తలా తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందుకి పావల వసూలు చేస్తాం. అదేంటి, ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు. మరి పారిపోక, అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తెప్ప ఇట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్ళి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికైల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి. ఏమైంది అక్కడ, అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. అవకాశం కదా. దానికి అంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. అట్టిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలేసుకోవడానికి పనికి వస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేను నన్ను ఇల్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా? నేను తీసుకురాలేదు, పొరుగు రొడు కదా, నేదో హెల్పింగ్ చేసాం. వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్ళు. సో నైస్. వావ్, ఫోటోలో అమ్మాయి లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఎవరండి? నా పేరు యువరాజ్ అండి. ముద్దుగా కొందరు యువ అని, కొందరు రాజ్ అని అంటారు. బై ది వే, మీ పేరు?
రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అబే, నా పేరు రాధ అంటున్నాను. అదే, పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా? అయ్యో, నా పేరు రాదండి. పోనీ, రాకపోతే రాసి చూపించండి. అమ్మా, ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు. ఎవరు? నేనంటే యువరాజ్ని. అరే, ఈ బాల్స్ భలే ఉన్నాయే, దేనికంటే ఈ బాల్స్ తయారు చేస్తున్నారు? అవి బాల్స్ కాదు బాబు, వాటిని బూరలు అంటారు. తింటారా? అవును. అయితే ఒకటి తింటా. వావ్, వండర్ఫుల్, వెరీ టేస్టీ. అరే, ఈ పెద్ద బూరలకు స్వీట్ బాల్ ఎలా వెళ్ళింది? దీన్ని పూర్ణం అంటారు. ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూరవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకోటి తినొచ్చా? ఈ వేడిగా ఉన్నాయి, ఇవి తీసుకో బాబు. అమ్మా, అతను ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి అతడకుండా ఎలా వండాలో చెప్తూ అతనికి బూరలు పెడతావేంటి? ఎవరి అబ్బాయి? ఏమో తెలియదానమ్మా. తెలియకుండా లోపలికి వెళ్ళారనిచ్చారు. అతనే వచ్చేసాడు. అబ్బాయి, ఎవరు నువ్వు? పోలియో చుక్కలేసేవాడువా? మరి జనాభా లెక్కల కోసం వచ్చావా? రామలక్ష్మి, ఒరే అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరో చూడు, తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు. ఎవడరా నువ్వు? చెప్తాను, కూర్చోవచ్చా? పార్లర్ నిలబడి చెప్పు. థ్యాంక్ యూ. ఏమండోయ్, వీడెవడో రివర్స్ కేసులో ఉన్నాడు, కూర్చోమనండి. నించుంటాడేమో. కూర్చో. నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకుల్, మీరు కూర్చోండి. అసలు ఎవరు నువ్వు? మాణిక్యం గారు మనవండి, అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి. మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తానాడే. ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి, కనిపించలేదు, నేనే డైరెక్ట్గా వచ్చేసాను. అలాగా? ఏ, ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు, వీళ్ళు అమ్మాయిని రెడీ చేయండి. దేనికండి? ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి. అది కాదు బాబు, మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు, అవసరం లేదు. నేచురల్ బ్యూటీ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఏమనుకోకు బాబు, నిన్ను జనాభా లెక్కలు రాసేవాడన్నానని. అన్నారండి, అంటారండి. మొన్న అంతేనండి, అయ్యగారి కోసం కలెక్టర్ గారు వస్తే టీకాలు వేసివాడువా అని అడిగారండి. బాబు, కాఫీ టీ ఏం తీసుకుంటారు? ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను. అదేనండి, జర్నీ చేసి వచ్చాను, కొంచెం ఫ్రెష్ అవుదామని. అలాగే. వీరబాబు, అబ్బాయిని మేడం మీద గదికి తీసుకెళ్ళి వేడి నీళ్ళకి పెట్టు. హాయ్ రండి. ఆంటీ, బూరెలు చాలా బాగున్నాయి, నా కోసం నాలుగు ఎక్కువండి. అలాగే బాబు. అయ్యో, ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మళ్ళీ గొడవ పడ్డారా? మామూలే కదా.